హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాము గులాబీ ప్లాంట్ని ఏ విధంగా రిపోర్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ చేసిన తర్వాత ఆ ప్లాంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అది మంచి హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా, ఇంకా ఆ మంచి రిజల్ట్ వచ్చే విధంగా మనం రిపోర్ట్ అనేది చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన రోజా ప్లాంట్కి తగిన విధంగా మనం కుండీని మనం చూస్ చేసుకోవాల్సి వస్తుందండి. నేను ఇంత కుండీ తీసుకున్నాను. అయితే మన ప్లాంట్ అనేది బాగా గ్రోత్ అవ్వడానికి సిమెంట్ కుండీ కానీ మట్టి కుండీలో కానీ వేసినట్టయితే ప్లాంట్ గ్రోత్ బాగుంటుందండి. కానీ నేను ప్లాస్టిక్ కుండీ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే బాల్కనీలో ఎక్కువ వెయిట్ పడుతుందని. ఈసారికి మాత్రం నేను ప్లాస్టిక్ కుండీని మాత్రం తీసుకున్నాను నేను. అయితే వీళ్ళు హోల్ ఏం చేయలేదండి, నేనే హోల్ చేశాను. ఇక్కడ పెద్ద కష్టమేం కాదండి హోల్ చేయడము. ఒక సన్నటి సువ్వ తీసుకొని స్టవ్ మీద కాల్చి ఆ తర్వాత ఇక్కడ ఇలా పెట్టామనుకోండి, హోల్ అనేది పడిపోతుంది. వెల్డ్రైన్గా ఉండాలంటే ఖచ్చితంగా మన పాట్కి కన్నాలు ఉండాల్సిందేనండి. విత్తనాలు వేసినా మొక్కలు పెట్టినా కానీ మన పాట్కి కన్నాలు అనేది ఉండాలి. ఒకవేళ కన్నాలు లేకపోయినా పర్వాలేదండి, మనమే కన్నాలు అనేది పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి, మనం మొక్కను వేసేటప్పుడు పైన ఒక 1.5 ఇంచ్ వదలాలండి. ఇదంతా కూడా ఖాళీగా ఉంచేయాలి. తర్వాత లోపల నుంచి ఒక 2 ఇంచెస్ మట్టి వేసి ఆ తర్వాత మనం ప్లాంట్ అనేది వేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాటి రూట్స్ అనేవి బాగా లోపల డెవలప్ అవ్వడానికి. కాబట్టి మనం పైనుంచి ఒక 1.5 ఇంచ్ ఖాళీగా మట్టి అనేది లేకుండా ఉంచి తర్వాత లోపలేమో ఒక 2 ఇంచెస్ వరకు మట్టి అనేది వేసి ఆ తర్వాత మనం ప్లాంట్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. డ్రైనేజ్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఇలాంటి కుండ పెంక ఒకటి తీసుకున్నానండి. దాన్ని తీసుకువెళ్ళి ఈ హోల్ దగ్గర ఇలా పెట్టేశాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా మట్టిని వేసేసారనుకోండి, మట్టి అంతా ఆ కన్నంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ అనేది బయటకు రాదు. కాబట్టి కంపల్సరిగా మనము కుండ పెంకును అనేది పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర కుండ పెంకు లేకపోయినా పర్వాలేదు, ఇలాంటి రాళ్ళు ఉంటాయి కదండి, ఒక గుప్పెడు తీసుకుని పాట్లో వేయచ్చు. ఇలా కుండ పెంకును పెట్టేశాను కదండి, ఆ తర్వాత ఇక్కడ నేను టిష్యూ పేపర్ ఒకటి పెట్టదలుచుకున్నాను. ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోయినా పర్వాలేదు, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్ని ఇంత సైజులో మీరు తీసుకోండి. తీసుకొని అడుగు భాగాన మనం పెట్టేయడమే, చూసారు కదా ఇలా పెట్టేయడమే. మన మొక్కను బట్టి మనం పాట్ను కూడా ఎంచుకోవాల్సి వస్తుందండి. సపోజ్ ఇప్పుడు మనం నందివర్ధన చెట్టును వేద్దాం అనుకున్నాము. నందివర్ధన చెట్టు అనేది చాలా వరకు హైట్ పెరిగే చెట్టు, కాబట్టి పాట్ సైజ్ అనేది కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు రోజా ప్లాంట్ కాబట్టి నేను ఇంత సైజ్ తీసుకున్నాను. ఇలా పెట్టేశాం కదండి, ఆ తర్వాత మట్టిని కొంతవరకు మనం నింపుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ గులాబీ చెట్టుకు సంబంధించిన సాయిల్ రెసిపీ ప్రీవియస్ వీడియో ఉందండి, మీరు చూడాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. మన గులాబీ చెట్టు బాగా పెరగాలి అంటే మట్టి కూడా మంచి క్వాలిటీగా ఉండాలండి. ఫంగస్ అనేది పట్టకుండా గ్రోత్ బాగా ఉండే మంచి సాయిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను దీన్ని ప్రిపేర్ చేసి పెట్టానండి, దీన్నంతా కూడా ఇలా వేసుకుంటున్నాను. మట్టిని మనం కొంతవరకు నింపుకున్నాం కదండి, ఆ తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదండి, ఇలా ప్రెస్ చేయాలి అడుగు భాగం వరకు. మనం మామూలుగా కుండీలో మట్టి వేసేసి ఆ తర్వాత ప్లాంట్ అనేది వేస్తాం కదండి, అలా వేసిన దానికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇలా వేసేదానికి చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది. ఇలా వేసినట్టయితే ప్లాంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఇంకా చాలా ఫాస్ట్గా కూడా గ్రోత్ అవుతుంది. మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అనేది చాలా హెల్దీగా ఉండాలండి. చీడపీడలు ఎటువంటి ఏమీ లేని హెల్దీగా ఉన్న మొక్కను తెచ్చుకోండి. దాంతోపాటుగా చిన్న మొక్కను మాత్రం తెచ్చుకోకండి, కొంచెం పెరిగిన మొక్కను తెచ్చుకొని మనం వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అయితే మనం ప్లాంట్ తెచ్చుకున్న తర్వాత ఒక రోజు పాటు మన ఇంట్లో ఉంచుకోవాలండి, ఎందుకంటే అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి అది కొంచెం సెట్ అవ్వడానికి ఒక రోజు మన ఇంట్లో ఉంచుకున్న తర్వాత. ఈరోజు మనం ప్లాంట్ వేద్దాం అనుకున్నాం అనుకోండి, నిన్నటి రోజు రాత్రి దీని ప్లాంట్లో ఉన్న మట్టి అంతా కూడా పూర్తిగా తడిచేలా మనం వాటర్తో నింపాలి. అలా నింపడం వల్ల ఏంటంటే రాత్రంతా కూడా మట్టి అంతా కూడా బాగా నానిపోయి ఉంటుందండి. తర్వాత మనం కవర్లో నుంచి మొక్కను తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. కవర్ని కొద్దిగా కట్ చేసి మనం ఇట్లా లాగేస్తే ప్లాంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదండి, చూసారు కదండి, దీని మట్టి అంతా కూడా చాలా వరకు బంకగా ఉంది కదా. సో నైట్ అంతా కూడా మనం నానబెట్టడం వల్ల ఏంటంటే ఈ బంక మట్టి అంతా కూడా చాలా వరకు నానిపోయింది. దానివల్ల ఏంటంటే దీని మీద ఉన్న ఎక్సెస్ మట్టి అంతా కూడా మనం చక్కగా తీసేసుకోవచ్చు. ఆ పైన ఉన్న మట్టిని అంతా కూడా వేళ్ళు అనేటివి తెగకుండా చాలా జాగ్రత్తగా మొత్తం కూడా రిమూవ్ చేసేయాలండి. అయితే మనం తెచ్చుకున్న మొక్కకున్న మట్టి ఇంకా చాలా గట్టిగా బంకగా ఉన్నట్టయితే ఏం చేయాలంటే ఒక బకెట్లో వాటర్ నింపుకొని తర్వాత డైరెక్ట్గా దీన్ని తీసుకువెళ్ళి దాంట్లో పెట్టేసేయండి. పెట్టడం వల్ల ఏంటంటే దీనికి ఉన్న మట్టి అంతా కూడా వాటర్లోకి వెళ్ళి కరిగిపోతుంది. ఆ తర్వాత మనము రిపోర్ట్ చేసుకోవచ్చు.
ఎక్సెస్ ఆయిల్ని ఎందుకు తీసేయాలంటే, మీరు చూసారు కదండి నైట్ అంతా కూడా నేను నానబెట్టాను, ఆల్రెడీ మట్టి అంతా చూసారు కదా బంక బంకగా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం పాటింగ్ చేసినప్పుడు దీంట్లో నుంచి వేళ్ళు అనేటివి మన కొత్త పాట్లు ఉన్న మట్టిలోకి వెళ్ళి అక్కడ వ్యాపించడానికి చాలా వరకు టైం పడుతుంది. అందువల్ల మనం ఎక్సెస్ ఉన్న ఈ మట్టినంతా కూడా, అంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్న మట్టినంతా కూడా మనం తీసేసి ఆ తర్వాత వేళ్ళు అనేటివి కొంచెం బయటకు వచ్చే విధంగా చేసి ఆ తర్వాత మనం రీపాట్ చేసుకున్నాం అనుకోండి, కుండీలో ఉన్న కొత్త మట్టిలోకి వేళ్ళు అనేటివి చక్కగా వ్యాపించి ఆ తర్వాత ఇది చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఉందండి, మనం నర్సరీ నుంచి ప్లాంట్ తెచ్చిన తర్వాత గ్రోత్ కొంచెం కాకుండా ఉంటుంది. సో ఒక రకంగా స్ట్రెస్ కూడా కారణం అండి. ఇంకొక కారణం ఉంది, నర్సరీ వాళ్ళు కొన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ అనేటివి ప్లాంట్స్ మీద యూజ్ చేస్తారు. అలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్కి ప్లాంట్స్ అనేటివి అలవాటు పడిపోతాయి. ఎప్పుడైతే అలాంటి ప్లాంట్స్ని తెచ్చి మనం పాట్లో వేస్తామో, మన పాట్లో అంతా కూడా ఆర్గానిక్ ఉంటుంది. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్కి అలవాటు పడారు మన ప్లాంట్. సో అలా అలవాటు పడడానికి కొంత టైం తీసుకుంటుంది. అలా తీసుకున్న తర్వాత అది నార్మల్గానే గ్రోత్ అవుతుందండి. అయితే ఇంతకుముందు కుండీలో మట్టి వేసి కొంచెం ప్రెస్ చేసాం కదండి, ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ కాస్తంత మట్టిని అనేది వేయాలి. అయితే ఈ మట్టిని మాత్రం మనం ప్రెస్ చేయకూడదు, ఇలా లూజ్గానే ఉండాలి. ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్ కొంచెం స్ట్రెస్లోకి వెళ్తుందని చెప్పాను కదండి, అందువల్ల ఏం చేయాలంటే మనం ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక స్పూన్ పాట్లో వేసి ఆ తర్వాత మనం మొక్కను అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్లాంట్ స్ట్రెస్లోకి వెళ్లకుండా కొంతవరకు అది ఆపుతుంది. అందువల్ల మనం ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక 1 స్పూన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అయితే మన గులాబీ ప్లాంట్ వేయడానికి కరెక్ట్ అయిన సీజన్ ఎప్పుడు అంటే మాన్సూన్, అంటే వర్షాలు పడే ఆ టైంలో వేసామనుకోండి, ఈ ప్లాంట్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. కానీ ఎండాకాలంలో వేసేటప్పుడు చాలా వరకు జాగ్రత్త అనేది తీసుకోవాలి. అయితే ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు మాత్రమే మీరు రీపాట్ చేయకుండా ఉండడమే చాలా వరకు బెస్ట్ అని నేను అంటాను. ఇలా పెట్టిన తర్వాత మిగతా మట్టి అంతా కూడా దీంట్లో నింపేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిని మీరు ఫాలో అయ్యారనుకోండి, మన ప్లాంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, అంటే చనిపోవడం కానీ ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్, ఫంగస్ పట్టడం ఇలాంటిది ఏమీ రాదు. ఆల్రెడీ మనం సాయిల్లో అన్నీ కూడా మిక్స్ చేసాం కదండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా. సో మనం రీపాటింగ్ విషయంలో కూడా ఇలాంటి కొంచెం చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్లాంట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం మొక్కను వేసుకున్న తర్వాత పాట్లో ఉన్న మట్టి అంతా కూడా పూర్తిగా తడిచేలా మనం వాటర్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే మట్టిలో చాలా వరకు గాలి అనేది ఉంటుంది, ఆ గాలి పోయే విధంగా మనం వాటర్ అనేది ఇవ్వాలి. అది కూడా ఫస్ట్ టైం మనం మొక్క వేసాము, ఆ మట్టి కూడా పూర్తిగా తడిచేలా మనం వాటర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మీరు కాస్త గమనించారంటే వాటర్లో నుంచి బబుల్స్ అనేటివి వస్తున్నాయి కదండి. సో మట్టి అంతా కూడా పూర్తిగా తడిసిపోయింది అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇలా వాటర్లో నుంచి బబుల్స్ వస్తున్నట్టయితే కుండీలో మట్టి అంతా కూడా ఎందుకు తడపాలంటే, సరిగ్గా తడపకుండా మనం మొక్కను వేసామనుకోండి వీటి రూట్స్ అనేవి లోపల సరిగ్గా వ్యాపించవు. కాబట్టి ఫస్ట్గా మనం మొక్కను వేసేటప్పుడు కుండీలో ఉన్న మట్టి అంతా కూడా బాగా తడపాలి. తడిపినట్టయితే వీటి రూట్స్ అనేవి బాగా వ్యాపిస్తాయి. సో మన గులాబీ చెట్టుని రీపాటింగ్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలండి, మన గులాబీ చెట్టు మంచి హెల్దీగా పెరుగుతుంది. సో ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో ఆ విషయం కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.